कविता केजीबीवी मद्दूर ई रोजु नेनु चेप्पबोये लेसन आहार धान्याल उत्पत्तिनी పెంచడం ఆహార భద్రతకు సరిపోయేటంత ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడం ముఖ్యమైన అవసరం. దీని అర్థం అధిక మొత్తంలో ఆహార పదార్థాలను రైతులు పండించగల పరిస్థితులను భారతదేశ ప్రభుత్వం కల్పించడం. గత కొద్ది దశాబ్దాలుగా సాగు కింద ఉన్న భూమి ఇంచుమించు స్థిరంగా ఉందని మనకు తెలుసు. కాబట్టి దిగుబడులు ముఖ్యమైతాయి. హెక్టారుకు లభించే పంట దిగుబడిని పెంచడానికి అవసరమైన ఉత్పాదకులను సక్రమంగా వినియోగించుకోవాలి. సాగునీటి వసతిని పెంచడం ఒక మార్గం అయితే ఈ కీలక వనరు అందరికీ అందేలా పంచుకునే పద్ధతిలో వినియోగించుకోవాలి. రేఖాచిత్రం పటం 2లో తక్కువ దిగుబడి ఉన్న పంటలను ప్రధానంగా వర్షాధార ప్రాంతాలలో సాగు చేస్తారు. ఈ భూములకు భవిష్యత్తులో కూడా సాగునీటి సదుపాయం లభించే అవకాశం లేదు. కాబట్టి వర్షాభావ పంట రసాయనిక స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విత్తడం, వర్షపు నీటిని నిల్వ చేయడం, పంట మార్పిడి వంటి పద్ధతుల ద్వారా దిగుబడులు పెంచాలి. ఈ ప్రక్రియలో నేల ఇతర సహజ వనరులు అంతరించిపోకుండా క్షీణతకు గురి కాకుండా చూడడం కూడా ఎంతో ముఖ్యం. భారతదేశంలో వరి గోధుమలను పండిస్తున్న విధానం వల్ల రసాయనిక ఎరువులు పురుగుల మందులను అశాస్త్రీయంగా విచక్షణ రహితంగా వాడడం వల్ల దిగుబడులు అయితే పెరిగాయి, కానీ ఇది సుస్థిర పద్ధతి కాదని కొంతమంది శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వ్యక్తులు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ పద్ధతుల వల్ల నేల క్షీణతకు గురయ్యింది, భూగర్భ జల వనరులు అంతరించిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే దిగుబడులు పెరగడం అట్నుంచి పడిపోవడం మొదలవుతుంది.